అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకాలో ఆరుద్రకాతిలో వర్షాలు రావడంతో రైతులు పొలాల్లో విత్తనాలు వేయు కార్యక్రమం నిర్వహించారు. వర్షం లేక వరుణ దేవుడు కరుణించక రైతులు అప్పులపాలై మోగుజీవులకు గడ్డి లేక ఆకాశాన్ని చూస్తూ భూమిని నమ్ముకున్న రైతులకు ఒక్కసారిగా 2020 సంవత్సరంలో ఆరుద్రకార్తె వర్షం రావడంతో రైతులు పొలాల్లో విత్తనాలు వేస్తున్నారు. అందరికీ ట్రాక్టర్లు లేక ఎద్దులతో విత్తనాలు వేస్తున్నారు. కొంతమంది ట్రాక్టర్లు ఉన్నా కూడా ఈ ఆరుద్రకార్తెలో వాళ్ళ ఆచారాల ప్రకారం ఎద్దులతోనే విత్తనాలు వేస్తే ఆరు కాయలు ఎక్కువగా కాస్తాయని పల్లెటూరి వాళ్ళ నమ్మకం ఆచారం. ఆరుద్రకార్తెలో మంచి వర్షం కావడం వల్ల భూములన్నీ కూడా బాగా తేమతో బదనెక్కి ఉన్నాయి. ప్రతి సంవత్సరము కూడా ఇలాంటి తేమ మనకి దాదాపు 5-6 సంవత్సరాలుగా కాలేదు. ఆరుద్రకార్తెలో అంటే మామూలుగా ప్రాంతీయ భాషలో ఆరుద్ర కార్తీ అని కూడా దీన్ని సంబోధిస్తారు. ఈ కార్తీలో ఎత్తుకుంటే 6 గుడ్లు ఎక్కువ కాస్తాయని చెప్పేసి మన పెద్దల విశ్వాసం. అంటే చెట్టుకు ఒక 6 గుడ్లు ఎక్కువ కాస్తాయని, అందుకే దీన్ని ఆరుద్ర కార్తీ అని ఒకటి. ఈసారి మంచి దిగుబడులు రావచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి అనుకూలిస్తే ఈ కరోనా ప్రభావంతో తల్లడిల్లుతున్నటువంటి ప్రజానీకం ఈ పంటలన్నా సక్రమంగా పండి వాళ్ళ కష్టాలు తీరుతాయని నెరవేరుతాయని ఈ సంవత్సరం రైతులందరూ కూడా ఎంతో ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు. ఎద్దులు బండ్లు లేకపోతే పని జరుగుతుంది కదా. ఈ ఎద్దులు ఉంటేనే మాకు రైతాంగము బాగుంటుంది. ఉన్నట్ల పంటలు లేక ట్యాక్టర్లు లేక మాకు ఇబ్బందులు. ఎద్దులు బండి ఉంటేనే మాకు రైతాంగానికి ఉపయోగపడుతుంది. యారేళ్ళ కార్లో వర్షాకాలంలో ఇద్దరికి కూడా బాగుంటుందని మేము ఎద్దులనే భావిస్తున్నాం. అంటే ట్రాక్టర్కి ఎద్దులకి తేడా ఏమి? ట్రాక్టర్ కంటే ఉన్నట్లో ఉంటారు మళ్ళీ లేకుండా మేము ఎత్తుతనే సాయం చేస్తాం కదా. 50 సంవత్సరాల నుంచి చేతికి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మాకు మ్యాథ్ కొనే 1.5 లక్షలు మ్యాథ్ కొనాలా, 1.5 లక్షలు ఎద్దులు కొనాలా, 3 లక్షలకి మనిషిని కొనాలా, అవన్నీ కొనలేక చేత కాక ఇప్పుడు ట్రాక్టర్ తీసుకొని సేద్యం చేస్తున్నాం. బాగా వాన వచ్చింది, బాగా ఇట్టుకునే బాగా మాకు సంతోష కూలే బాగుందని మాకే బాగుంది సంతోషంగా ఉంది. కార్తలో వాన వచ్చిందానికి దగ్గర నుంచి వెళ్తానే చేస్తున్నాము. ఎద్దుతో విత్తడానికి కారణం ఏమంటే కార్తో సరిగ్గా ఒక్కొక్కరు డ్రైవర్లు సరిగ్గా తోలుకాక వాళ్ళ అనుభవం లేక ఒకరు లోపలికి లేకుంటే టేబుల్ పైకి తేలితేది అట్లా సరిగ్గా కుట్టేదని ఎద్దుతో మాకు ఎత్తులు ఇంటిదే ఇంటి ఎత్తులు ఉన్నాయి. ఇంటి ఎత్తులతో ఇచ్చుకుంటే బాగుంటుందని ఇంటి ఎత్తులతో ఇచ్చుతున్నాం.